అన్నారు. ఈరోజు మనము ఆంధ్ర స్పెషల్ ఉలవ చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. వేడి వేడి అన్నంలో ఉలవ చారు పోసుకొని క్రీమ్ వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో కదండి. దీనికోసం ఒక అర కేజీ ఉలవలు తీసుకుందాం. ముందు రోజు రాత్రే 1 లీటర్ వాటర్ పోసుకొని దాంట్లో మనం నానబెట్టుకోవాలి. కనీసం 1-6 గంటల పాటైనా నానబెట్టాలి. చూసారా, నానబెట్టిన తర్వాత మరుసటి రోజు ఇలా అవుతుంది. ఇదంతా కూడా ప్రెషర్ కుక్కర్లో వేసి ఇంకొక 1/2 లీటర్ వాటర్ పోసుకొని 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత దాన్ని వడకట్టాలి. అలా వచ్చిన వాటర్ని మాత్రమే మనం ఇక్కడ యూస్ చేస్తాం. అది లో ఫ్లేమ్లో పెట్టి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే నానబెట్టిన చింతపండు రసం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను. ఈ చింతపండు అంత పులుపు ఉండదు కాబట్టి నేను ఆ సైజ్ తీసుకున్నాను. పులుపు ఉంటే ఇంకా కొంచెం తగ్గించండి. అలా చింతపండు రసం పిండుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి మరిగించాలి. ఇది కనీసం 1 గంట సేపు పాటు పడుతుంది. ఇది సగానికి సగం అయ్యేంత వరకు మనము ఉడికించాలి. ఇది బయట మనకి స్వీట్ షాపుల్లో కానీ అలా ఫ్యాక్టరీలో దొరికే ఉలవచారు టేస్టే వస్తుంది. ఇలాగ చేసుకుంటే మీకు సేమ్ టేస్ట్ వస్తుంది. మధ్యలో మనమే ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉడికించాలి. ఇక్కడ చూసినట్లయితే మీకు కనపడుతుంది, సగానికి సగము ఇక్కడ క్వాంటిటీ తగ్గిపోయింది. ఇప్పుడు మనము తాలింపు పెట్టుకుందాం. ముందుగా 1 పాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం కొంచెం ఆవాలు వేసుకొని చిటపట్లాడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని అది కూడా కొంచెం వేగిన తర్వాత మనము 3 ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత మీకు ఇష్టమైతే తాలింపులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేయడం లేదు. ఉలవలు కొంచెం రెగ్యులర్గా డైట్లో తీసుకుంటే వెయిట్ లాస్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం మనం పసుపు అలాగే ఇంగువ వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మనం తాలింపు పెట్టుకోవాలి. మనము వడకట్టిన ఉలవలు కూడా గుగ్గిళ్ళలాగా వేసుకొని తింటే బాగుంటుంది, ఫైబర్ ఉంటుంది. ఉలవల గుగ్గిళ్ళు చేసుకుంటాం కదా, అలాగ చేసుకొని చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ తాలింపులో మనము ఉలవచారుని పోసుకుందాము. ఆ ఉలవచారు పోసుకొని మరో 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. తాలింపులో కొంచెం సేపు పాటు ఉడికిస్తే కమ్మగా ఉంటుంది. నా ముందు రిసెప్ట్స్లో ఉలవచారు చికెన్ బిర్యానీ చేశాను. అది ఇలా నేను ఇంట్లో తయారు చేసిన ఉలవచారుతోనే చేశాను, చాలా బాగుంటుంది. వడకట్టిన ఉలవలను కొంచెం తీసుకుని దాన్ని పేస్ట్ లాగా చేసి చిక్కదనం కోసం ఇందులో కలుపుతారు. కానీ అవసరం లేదు, ఇలా చేసుకుంటే చిక్కగానే ఉంటుంది. ఉలవల్ని కలిపిన టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అది బయట మనం స్వీట్ షాప్లో కొనుక్కున్న టేస్ట్ రాదు. చాలా కామన్ అయిన ఉలవచారు రెడీ. ఇంట్లోనే ఇలా తయారు చేసుకుందాము. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.